రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నిరసిస్తూ అనంతపురం జిల్లా పెదవాడుగురు మండలంలోని గుత్తిరోడ్డు ఆవరణలో పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ దిష్టిబొమ్మను దాఖలం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మహిళలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని దళితులను అందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు రాజు, అంబేద్కర్ ఆసియా సాధన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే గోవింద్ భూపతి, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల కొండయ్య, ఎస్సీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం చెందిన స్నేహలతపై రాజేష్ కార్తీక్ అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టడం అవని చాలా చంపేయడం కూడా జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లా చేసినారో అదేవిధంగా మా కార్తీక్ వాళ్ళిద్దరిని అదే విధంగా చేయాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లా గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా ధర్మవరం దగ్గర జరిగిన మన స్నేహలత మరణానికి మేము చింతిస్తున్నాము. ఈరోజు ఒక దళిత మహిళ అయినటువంటి స్నేహలతకు ఇంత ఘోరంగా చేసిన వ్యక్తుల్ని ఇంతవరకైనా ఎలాంటిది చేయకోకుండా కూడా జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నారు. కనీసం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అధికార ప్రతినిధులు లేరా, దళిత మంత్రులు లేరా, దళిత ఎమ్మెల్యేలు లేరా? అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం దళిత మహిళలపై మహిళలందరికి జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాము. అసలు వైసీపీ ప్రభుత్వం అసలు దిశా చట్టం పెట్టి జరుగుతుందా లేదనేది కానీ మాకు ఏమీ రెస్పాన్స్ లేదు. ఇక్కడే చట్టాల మీద కా చెప్పి దళిత మహిళలు మా అక్రమాన్ని గురైతుంటే ఇన్నాళ్ళని మేము చూస్తాము. ఇట్లే కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధులు ఈ విధంగా ప్రకటిస్తామని చెప్పి మా సంఘనాయకతో మాట్లాడుతూ ఈ విధంగా మేము వాళ్ళని ఖండిస్తామని ఎన్కౌంటర్ చేయడమే మా డిమాండ్.